భాషు అంటారే ఊర్వశి రంభమేనకా అంతా అచ్చం మీ టైపే వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడా తప్పు కాదా తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుప్త తప్పే దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే సుప్త తప్పే అలితో సరదాగా అలల్లో ఆడుకోవటం పిల్లలకి సరదా, కళల్లో తేలి ఆడటం ప్రేమికులకు సరదా, ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలా నవ్వించడం ఈ ఆలీకి సరదా. లెట్స్ స్టార్ట్ ఆలీతో సరదాగా. ఏం చేద్దాం అనుకుంటున్నారు అబ్బాయిలు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేద్దాం అనుకుంటున్నారా? చూద్దాం అనుకుంటున్నారా? రెండు చేద్దాం చూద్దాం అంటున్నారు. సో ముందుగా ఎవరు చెప్తారు? చాలా సీరియస్గా లేసేయండి. ఏం పేరు నీ పేరు? పవన్. ఈ ఎపిసోడ్ మా పవర్ స్టార్తో స్టార్ట్ చేశాం కాబట్టి మాకే చెప్పు. ఫంక్షన్స్ లో సాంబార్ పెడతారు కదా, అవును, ఆ సాంబార్ లో మోషన్ టాబ్లెట్ కలపాలని నా సరదా. ఇప్పుడు అదే ఫ్రెండ్స్ నీ మీద ఉపయోగిస్తే నీ పరిస్థితి ఏంటి? ఏముంది, వెళ్ళి రావడమే. నెక్స్ట్ బాలయ్య గారు కంటి చూపుతో ట్రైన్ ఆపుతాడు కదా, అవును, నేను కంటి చూపుతో ఏరోప్లేన్ ఆపాలనుకుంటున్నా. ఆ ట్రైన్ కంటి చూపుతో ఆపారు, మళ్ళీ అనుకుంటే డ్రైవర్ తీసుకెళ్ళాడు. నీ చూపు అక్కడ ఆగింది అనుకో, అందులో ఎవడు మిగలడు. నెక్స్ట్ బీకామ్ లో ఫిజిక్స్ చదవాలంటే నా సరదా. బాగా చదువుకో అమ్మా. ఓకే నెక్స్ట్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అలీ గారితో కలిపి బాహుబలి తీయాలని నా సరదా. కరెక్ట్గా చెప్పారు, ఎందుకంటే 4 అక్షరాలు బాహుబలి, లాస్ట్లో నా పేరుంది కదా. సూపర్. నెక్స్ట్ సార్, జనరల్ గా అందరు లుంగి కట్టుకొని లింగి డాన్స్ డాన్స్ ఆడతారు కదా, అవును, నేను గోసి కట్టుకొని గంధం స్టైల్ డాన్స్ ఆడాలనుకుంటున్నాను. లేదు బాగోదు, ఎందుకంటే అంత అబ్బాయిలే ఉన్నారు ఇక్కడ, అమ్మాయిలు వచ్చినప్పుడు చెప్తానే అప్పుడైతే కానీ. ఓకే, సో మీ సరదా నా సరదా అయిపోయింది. సో ఇప్పుడు మన ఈ షోకి ఒక లెజెండ్ రాబోతున్నారు, ఆవిడ్ని పిలిచేద్దామా? ఓకే, లెట్స్ వెల్కమ్ సుమలత. సహజ నటనకు కేరాఫ్ ఈ వనిత. తను చేసే పాత్రలకి ప్రేక్షకులు ఫిదా అవుతారు, తను చెప్పే డైలాగులకి డైరెక్టర్లే శభాష్ అంటారు. నాటీ క్యారెక్టర్స్ చేసిన, టాంబాయ్ క్యారెక్టర్స్ చేసిన, భార్యగా చేసిన, లెక్చరర్ గా చేసిన 100కి 100 మార్కులు పడాల్సిందే. 1980వ దశకంలో ఈ నటి కుర్రకారు మనసుల్ని కూల్ గా దోచేసింది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. శుభలేఖ, శృతిలయలు, జయమ్ము నిశ్చయమ్మురా లాంటి సినిమాలు తన జర్నీలో మైలురాళ్లు. సౌత్ నాట అన్ని భాషల్లో నటించి ప్రేక్షకుల మదిలో పదిలమయ్యింది. హిందీలోనూ అదే జోష్ని కొనసాగించి అందరి మన్ననలు పొందింది. అలీతో సరదాగాలో నా సరదాలు కూడా పంచుకుంటా అంటూ మన ముందుకొస్తున్న సుమలత గారికి గ్రాండ్ వెల్కమ్. అండి ఎంత అందంగా ఉన్నారు, అసలు ఏం తప్పులేదు, తప్పే లేదు అసలు. కానీ అందాల పోటీలో ఆవిడ గెలవటం తప్పే లేదు. ఏంటండి అందాల పోటీ కథ ఏంటండి యాక్చువల్గా? అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి మనం 1980 అని చెప్తుంటే అదేదో చాలా 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 హిస్టారికల్ స్టోరీ లాగా అనిపిస్తుందేమో. 80 అంటే నాకైతే మొన్న జరిగినట్టు అనిపిస్తుంది. అంటే నేను 10th standard ఫినిష్ చేశాక మా స్కూల్లో కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ ఒక బ్యూటీ కాంటెస్ట్ జరుగుతుంది. మన స్కూల్ నుంచి అమ్మాయిని పంపాలని చాలా ఫోర్స్, అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా అలాంటి యాక్టివిటీస్ లో. చాలా షై అండ్ రిజర్వ్డ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. బట్ వాళ్ళు ఎలాగో మా మదర్ని కన్విన్స్ చేసి మా స్కూల్ నుంచి ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది మనం ఈ అమ్మాయిని సుమలతని పంపిస్తే అని చెప్పి ఒప్పించి, చాలా అసలు అంటే ఇష్టం లేకుండా కాదు, రిలక్టెంట్ గా వెళ్ళిన క్యాండిడేట్ అనమాట నేను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం లైఫ్ లో చీర కట్టింది అమ్మ. అంతకుముందు అసలు ఎప్పుడు చీర కట్టుకోలేదు. చీర కట్టి అదేదో స్టేజ్ మీద అలా ఒకసారి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు నడిచి వెళ్ళమన్నారు. అయిపోయింది, అయిపోయింది, వెళ్ళిపోవచ్చు ఇంటికని చెప్పి మా సిస్టర్తో కూర్చొని మాట్లాడుతుంటే సడన్ గా అనౌన్స్ చేశారనమాట నా పేరు యాజ్ ద విన్నర్. అంటే స్టేట్ లెవెల్ థమ్స్ అప్ బ్యూటీ కాంటెస్ట్ అని జమున గారు కిరీటం పెట్టి ఆశీర్వదించారు. నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, నువ్వు సినిమాల్లోకి రావాలి. మరి అప్పుడైతే నేను అసలు ఆలోచించలేదు. బట్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ప్రాబబ్లీ ఐ గాట్ మై ఫస్ట్ ఆఫర్. అందం శరణం గచ్ఛామి అధరం శరణం గచ్ఛామి. ఈ సాంగ్ మీకోసమే పుట్టింది అనుకుంటా. ఓకే, ఏ సినిమాకి ఫస్ట్ మీకు అవకాశం వచ్చిందండి? ఏ భాషలో? తెలుగులో. తెలుగు అంటే ఆఫర్ కూడా డి రామానాయుడు గారు. రామానాయుడు గారు సినిమా, ఆయన మా ఊరే గుంటూరు కాబట్టి. ఓకే, ఈ నేను ఈ బ్యూటీ కాంటెస్ట్ ఏదైతే విన్ అయ్యానో అది కొన్ని విమెన్స్ మ్యాగజైన్ కవర్స్ మీద వచ్చిన విషయం ఆయన చూసారు. ఆయన నోటీస్కి వచ్చి ఆయన ఒక లెటర్ పంపారు, ఇలా ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే ఐ వుడ్ లైక్ టు గివ్ హర్ అన్ ఆఫర్ అని. అప్పటికి నేను చాలా అంటే మంచి స్టూడెంట్ అని అనేవాళ్ళు. మంచి మార్క్స్ వచ్చాయి క్లాస్లో, చాలా సీరియస్గా చదివే, సిన్సియర్గా చదివేదాన్ని. సో చాలామంది మా ఫ్యామిలీలో చుట్టాలు కానీ నన్ను ఐఏఎస్ చదివించాలని చాలా ఆశపడేవాళ్ళు. సో వాళ్ళందరూ డిస్కరేజ్ చేశారు, వద్దు చదువులు పాడైపోతాయి అంటే. కొంతమంది మళ్ళీ ఇలాంటి ఫ్రెండ్స్ నాటీ పీపుల్ ఉంటారుగా, లేదు లేదు సినిమాల ఛాన్స్ అందరికి వస్తుంది, ఒక్క ఈ హాలిడేస్లో వెళ్ళేసి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, హాలిడేస్లో వెళ్ళి ఒక్క ఫిల్మ్ చేసేసి మళ్ళీ వచ్చి స్టడీస్ కంటిన్యూ చేయమందాం. ఓకే సరే, అలా కొంచెం కన్విన్స్ అయ్యి అసలు సినిమాల గురించి ఏమీ తెలియని ఒక ఏజ్ స్టేజ్ అనమాట, 15 years. ఓకే వచ్చాను చెన్నైకి. అప్పుడు రామానాయుడు గారి చేతిలోంచి ఫస్ట్ సైనింగ్ అమౌంట్ 1000 rupees. సో అది అంటే ఆయన బ్లెస్సింగ్ అనమాట. ఆ సినిమా తర్వాత ఏంటంటే అది 2 years తర్వాత తీశారు ఆయన. బట్ ఈ లోపు నేను ఒక వచ్చిన ఫ్యూ డేస్కే చాలా అంటే ఆఫర్స్ వచ్చినాయి. అలాగే చాలామంది ప్రొడ్యూసర్స్ అడ్వాన్స్ ఇవ్వటం, బుక్ చేసేసుకోవటం జరిగింది. ఇక అలా జరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి సినిమాల సంగతి మనకు తెలిసిందేగా, తిరిగి వెళ్ళే ప్రసక్తే రాలేదు. సో అలాగే కంటిన్యూ అయిపోయింది లైఫ్. ఓకే, సో మీరు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ 5 languages చేశారు కదా? 5 languages. మీకు స్టార్డమ్ తీసుకొచ్చిన ఇండస్ట్రీ ఏది? అలా పర్టికులర్గా నేను చెప్పలేను, ఎందుకంటే కొన్ని మంచి ఫిల్మ్స్ నావి తెలుగులోనూ ఉన్నాయి, మలయాళంలోనూ ఉన్నాయి, కన్నడలో కూడా ఉన్నాయి, తమిళ్లో కూడా ఉన్నాయి. సో అన్ని లాంగ్వేజెస్లో ఒక పర్టికులర్ మూవీ కానీ ఒక ల్యాండ్ మార్క్ అనే లాంటి మూవీస్ లక్కీలీ నాకు వచ్చినాయి, దొరికినాయి ఆ స్టేజ్లో. శుభలేఖ బిగినింగ్ అంటే శుభలేఖతోనే అసలు ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అయింది తెలుగు ఇండస్ట్రీలో. అలాగే అప్పట్లో మలయాళంలో ఉన్న టాప్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్ వాళ్ళ మూవీస్ అన్నిట్లోనే నేను యాక్ట్ చేశాను. సో అవన్నీ ఇప్పటికీ వాళ్ళు ఒక మైలు రాయేలాగా కన్సిడర్ చేసేలాంటి మూవీస్ అనమాట ఈ రోజుకి. అంటే అవి రిలీజ్ అయ్యి దాదాపు 30 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా గుర్తుపెట్టుకుని ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తారు. సో దట్ ఈస్ ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. మనం స్టడీస్ సాక్రిఫైస్ చేసి లేకపోతే ఇంకొక కెరియర్ వదిలేసుకుని ఇక్కడికి వచ్చినందుకు అట్లీస్ట్ ఆ లెవెల్కైనా మనం ఏదైనా అచీవ్ చేయగలిగాం అన్న ఒక సాటిస్ఫాక్షన్. ఈ అందాల రాసి సుమలత గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా అమ్మ నాన్న ఇద్దరు గుంటూరే. ఓకే, నేను పుట్టింది అయితే చెన్నైలో పుట్టాను. అంటే మా ఫాదర్ అప్పుడు చెన్నైలో వర్క్ చేస్తుండేవారు. తర్వాత నాకు 2 or 3 years ఉన్నప్పుడు ఆయన బాంబేకి ట్రాన్స్ఫర్ అయితే బాంబేలో ఉన్నాము చాలా కాలం. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ మై ఫాదర్ పాస్డ్ అవే గుంటూరులో ఒక ఫ్యూ ఇయర్స్ చదువుకున్నాను. అప్పుడు మన ఈ బ్యూటీ కాంటెస్ట్లో విన్ అవ్వటం, తర్వాత సినిమాల్లోకి రావటం, అంటే ఇవన్నీ 15 years లైఫ్ నేను చెప్తాను. ఇప్పుడు అప్పుడేదో చాలా లైఫ్ అయిపోయినట్టు. కాలేజ్ సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్. కాన్వెంట్ ఎంతమంది జారిపోయేవాళ్ళు రోజు మిమ్మల్ని చూసి? నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే, నేను చెప్పాను కదా నా చాలా చాలా షై పర్సనాలిటీ. సో ఎప్పుడు నేను కోఎడ్లో చదవలేదు మొదటి నుంచి. గర్ల్స్ హై స్కూల్ చిన్నప్పటి నుంచి మనకి గర్ల్స్ స్కూల్, గర్ల్స్ హై స్కూల్లోనే చదివే అలవాటు. సో బ్యాడ్ లక్ అండి, మీ బ్యాడ్ లక్ అండి, బ్యాడ్ లక్. అందం శరణం గచ్ఛామి అధరం శరణం గచ్ఛామి. ఏది ఈ పాట మీకు గుర్తుందా? హా హా హా, ఆఫ్ కోర్స్. పసివాడి ప్రాణంలో అప్పుడు కాశ్మీర్ శ్రీనగర్లో షూట్ చేస్తా. శ్రీనగర్ నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్. అంటే ఆ తర్వాత అసలు చాలా కాలం, అసలు ఒక 25 years ఎవరు అసలు శ్రీనగర్కి అసలు షూటింగ్ కానీ వెళ్ళటం కానీ అసలు ఆగిపోయింది కదా. టోటల్ వ్యాలీ క్లోజ్ డౌన్ అయిపోయింది. ఒకవేళ వెళ్ళాలని మనం ప్రయత్నించినా కూడా రోజా సినిమాలో అయిపోద్ది, తీసుకెళ్ళిపోతారు మళ్ళీ. ఓకే, టోటల్గా మీ మూవీస్ ఎన్ని మూవీస్ ఏనండి ఇప్పటి వరకు? దాదాపు నియర్లీ ఒక దగ్గర 200 ఫిల్మ్స్ అయి ఉంటాయి. ఈ 200 సినిమాల్లో తెలుగు ఒక 70 సినిమాలు ఉంటాయా? ఉంటాయి, 75-80 సినిమాలు. ఓకే, ఈ 200 సినిమాల్లో నేను నేర్చుకుంది ఏంటి, వదిలేసింది ఏంటి? నేర్చుకున్నది ముఖ్యంగా ఏంటంటే భాషలు. మాతృభాష కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అఫ్ కోర్స్ మొదటి నుంచి టచ్ ఉంది బాంబేలో పెరగటం వల్ల. తెలుగు మాతృభాష కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఈ మిగతా భాషలు అయితే నేర్చుకున్నాను. ఆ తర్వాత వేరే వేరే రాష్ట్రాలు, అంటే ఇంత పక్క పక్కన రాష్ట్రాలనే కానీ ఎంత డిఫరెంట్గా ఉంటాయి మన కల్చర్స్ అనేది అదొక పెద్ద పాఠం. అది ఏ స్కూల్లోనూ మనకి నేర్పించలేరు. అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అర్థం అవుతుంది. ఫుడ్ నుంచి, అలవాట్ల నుంచి, భాష నుంచి. మీరు చాలా మిమిక్రీలు చేస్తూ ఉంటారుగా మళ్ళీ, సో అలా అదొక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. వదిలేసుకున్నది ఏంటంటే ఆ యంగ్ ఏజ్లోనే ఒక కెరియర్ ఓరియంటెడ్ లైఫ్, ఒక జర్నీ స్టార్ట్ అవటం వల్ల ఆ చైల్డ్హుడ్ అందరిలాగా కాలేజీకి వెళ్ళి ఆ సరదాగా ఉండటం, ఫ్రెండ్స్తో ఉండటం, ఒక ప్రైవేట్ లైఫ్ అవన్నీ లేవు. ఓకే, మీరు ఎప్పుడు కలిశారు? ఆయన మిమ్మల్ని ఎప్పుడు కలిశారు? అంబరీష్ గారు. అంబరీష్ గారు కన్నడలో రెబల్ స్టార్, ఆయన సూపర్ స్టార్, సెంట్రల్ మినిస్టర్, తర్వాత చాలా చేశారు. అండ్ ఒక చిన్న విషయంలో నాకు ఇది అవసరం లేదు అని ఇచ్చేసారు. ఆయన రియల్ లైఫ్లో హీరో. ఆయన పేరు చెప్తే కర్ణాటకలో గడగడ గడగడ గడ. ఎక్కడ కలిశారండి? ఎక్కడ కలిశారు? ఎలా కలిశారు? మేము ఒక మూవీ షూటింగ్ 84 లో అనుకుంటాను ఫస్ట్ మూవీ. ఏ సినిమా అండి అది? ఆహుతి, కన్నడ ఆహుతి. ఓకే, ఎవరు అప్రోచ్ చేశారండి, ఆయన లేకపోతే మీరా? నా పర్సనాలిటీ అంటే ఆ రోజుల్లో నా నా క్యారెక్టర్, నా స్వభావం మీకు తెలుసుంటే ఈ క్వశ్చన్ అసలు అడిగేవాళ్లే కాదు మీరు. నేను ఎవరిని అలా అప్రోచ్ అయ్యే ప్రసక్తి లేదు. డెఫినెట్గా ఆయనే. అంటే మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేశారా, బెదిరించి చేసుకున్నారా? వేసుకుంటావా లేదా రా? మీరన్న రెండింటికి మధ్యలో ఎక్కడో అనుకుంటా. ఓకే, వచ్చి ఏమన్నారండి ఫస్ట్? అలాగనే కాదు, అదేదో ఓవర్ నైట్ కానీ సడన్ గా అయింది కాదు. చాలా మూవీస్ చేసాము. బిగినింగ్ లో వి వర్ కో స్టార్స్. ఆ తర్వాత మెల్లిగా ఫ్రెండ్షిప్, ఆ తర్వాత ఇంకొంచెం ఇది ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ అని ఇద్దరికి అనిపించింది. సో ఇట్ వాజ్ అ స్లో ప్రాసెస్. మేము మీట్ అయింది 84 అయితే, మేము మ్యారేజ్ చేసుకుంది 91 లో. సో 7 years. సో అదొక స్మాల్ జర్నీ బిఫోర్ మ్యారేజ్ అనమాట. సో అదేమి ఓవర్ నైట్ గా నేను అనుకున్నదో తను అనుకున్నదో కాదు, అలాగే న్యాచురల్ గా అది కూడా అయిపోయింది. ఒకనొక సందర్భంలో అక్కినే నాగేశ్వరరావు గారు పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు, అమ్మ మా అబ్బాయి నాగార్జున్ని పెళ్లి చేసుకో అని చెప్పారంట. ఇది దీని గురించి ఏదో జోక్ చేస్తే దాని అనవసరంగా ఒక కాంట్రవర్సీ చేసేసి ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశారు. చేశారండి. ఇట్ వాస్ జస్ట్ అ జోక్. వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, అసలు లేకపోయినా చేస్తారు. ఓకే, అంటే దాని గురించి మనం అసలు మాట్లాడే అనవసరంగా కాంట్రవర్సీలు ఎందుకని. ఇక అంటే ఇప్పుడు ఆ కాంట్రవర్సీని మీరు ఇక్కడ క్లియర్ చేసేయచ్చు కదా. అంటే అంటే నాకేం ప్రాబ్లం లేదు, బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీ అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్స్. అంటే ఈ మాకున్న టైంకి ఈ టైంకి చాలా డిఫరెన్స్ ఉందండి. మీడియా, సోషల్ మీడియా, ఈ కొన్ని అనవసరమైన విషయాలు చాలా ఎక్స్ట్రా స్ట్రెస్లు ఈ రోజు ఆర్టిస్టులు ఫేస్ చేస్తున్నారు. నిజంగా నాకు చాలా జాలేస్తుంది అప్పుడప్పుడు, అయ్యో ఇన్ని ఫేస్ చేయాలా. మా టైంలో ఇవన్నీ లేవు, మేము చాలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఇంత ప్రైవసీకి అందరూ అసలు ఇక బెడ్రూమ్లో కూడా కెమెరాలు పెట్టేసి ఏం చేస్తున్నారని చూసే రోజులు కాబట్టి ఎంతైనా మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన రోజులు. అది మీరన్న ఇన్సిడెంట్ అసలు ఇన్సిడెంటే కాదు. ఇలాగే సెట్లో కూర్చుని సరదాగా మాట్లాడేటప్పుడు హైట్ గురించి డిస్కషన్ వచ్చింది. నాగేశ్వరరావు గారు ప్రతి టాపిక్ గురించి చాలా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసినట్టు సైంటిస్ట్ లెవెల్లో మాట్లాడేవారు. ఆయన వెరీ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెల్ రెడ్ పర్సన్. అంత ఇన్ఫర్మేషన్ ఆయనకి ఎప్పుడూ ఉండేది. అలా ఏదో మాట్లాడే టైంలో ఈ అమ్మాయికి మంచి హైట్ ఉంది, జోక్ ఆయన చాలా సరదాగా మాట్లాడతారు, చాలా జోవియల్గా మాట్లాడు. ఏజ్ గ్యాప్ అనేది ఎవరికి అనిపించేది కాదు. ఎంతో ఏజ్ లో డిఫరెన్స్ ఉన్నా కూడా ఇలాగే కో స్టార్స్ లాగా కూర్చొని మాట్లాడేవాళ్ళు ఆయన అందరితో. ఆ టైంలో ఈ అమ్మాయి హైట్కి వీళ్ళ అమ్మ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది పెళ్లి కొడుకుని. ఏమ్మా ఒక అబ్బాయి ఉన్నాడు చాలా బాగుంటాడు, అమెరికాలో చదువుకుంటున్నాడు, చేసుకుంటావా? ఎవరండి? నేను ఇలాగే ఎవరండి? మా అబ్బాయిని అన్నాడు. సో అప్పటికి అసలు నాకు ఇంకా ఫిల్మ్స్లోకి ఎంటర్ కాలేదు, ఎవరైనా కూడా ఐడియా లేదు. అందరూ ఇలాగే కూర్చున్నా అందరూ నవ్వేసాం. దట్ వాస్ ద ఎండ్ ఆఫ్ దట్ జోక్. దానికి అనవసరంగా ఏదేదో ట్విస్ట్లు ఇచ్చేసి నేనే చూశాను ఇంటర్నెట్లో, ఎందుకు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు, ఆ ప్రపోజల్ ని సుమలత ఎందుకు రిజెక్ట్ చేసింది, మధ్యలో ఎవరు చాపారు, ఇంత సీన్ క్రియేట్ చేశారు అనమాట. అంటే వెదర్ ఇట్ ఈస్ నాగ్ ఆర్ మీ, మాకున్న సినిమా ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ టైంకి మేము నవ్వేసుకుంటాం. ఇలాంటివి తెలియని వాళ్ళు ఏమన్నా పాపం నమ్మేస్తారేమో. ఎంతమంది పిల్లలండి? ఒక్కడే అండి, బాబు. ఓకే, ఏం చెప్తున్నాడు? తను ఇప్పుడే మాస్టర్స్ ఫినిష్ చేశాడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పొలిటికల్ సైన్స్. ఓకే, సో మీరు ఇండస్ట్రీ, అంబరీష్ గారు కూడా ఇండస్ట్రీ, తన్నే ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా ఇండస్ట్రీలోకి? అంటే ఇంతవరకు యాక్చువల్లీ బికాజ్ తను కూడా బాగా చదువుకునేవాడు కాబట్టి తను, ఆ అబ్బాయి పెద్దగా అసలు మొదటి నుంచి ఎప్పుడు సినిమాలు షూటింగ్స్ కానీ ఆ వాతావరణంలో పెరగలేదు. అంటే చదువులు పాడవకూడదని చాలా అసలు మేము కేర్ఫుల్గా ఉన్నాము. ఈ అట్మాస్ఫియర్లో అప్పుడప్పుడు కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు సరిగ్గా ఉండకపోతే లైఫ్ మారిపోతుందని. బట్ మాస్టర్స్ ఫినిష్ చేశాడు, ఇప్పుడు మేబీ సినిమాల్లోకి రావాలన్న కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేమిద్దరం చెప్పింది ఏంటంటే ఇక్కడ ఏమి రెడీమేడ్గా ఎవరు ఇలా తెచ్చేసి ఇవ్వరు, నేను కష్టపడ్డాను తను కష్టపడి వచ్చారు. సో వీ డోంట్ వాంట్ ఏదో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అలాంటి లాంచ్ మేమేమి ప్రిపేర్ చేయట్లేదు. తను వర్క్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి, రెడీగా ఉండాలి. ఆ కరెక్ట్ స్క్రిప్ట్ ఆఫర్ వస్తే తనే కష్టపడి పైకి రావాలి. మీరు హీరోయిన్గా బిజీగా ఉండే రోజుల్లో కష్టమైన డాన్స్ ఉంటే ఆ డాన్స్ నేను వేయను అని చెప్పేసి మీరు డిమాండ్ చేశారంట, ఇది ఎంతవరకు నిజం? జరిగింది, నిజమే జరిగింది. ఏ సినిమాకి జరిగింది, ఎందుకు జరిగింది? ఏ సినిమాకన్నది పెద్ద ఇంపార్టెంట్గా నేను చెప్పక్కర్లేదు, బట్ జరిగింది. ఏంటంటే కష్టం అని కాదు, ఆ మూమెంట్ అప్రోప్రియేట్ అనిపించలేదు నాకు. అంటే నేను నా ఇమేజ్ ఎలా ఉండాలి, నేను చేసే క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, లేకపోతే నేను చేసే క్యారెక్టర్కి సడన్గా ఒక సాంగ్ పెడితే అసలు ఆ అమ్మాయి ఇలాంటి డ్యాన్స్ చేస్తుంది దాన్ని కొంచెం ఆలోచించేదాన్ని. సో ఆ క్యారెక్టర్కి ఆ డ్యాన్స్ మూమెంట్కి అసలు సంబంధం లేకుండా ఉంటే నాకే ఎబ్బెట్టుగా అనిపించేది అనమాట. సో డ్యాన్స్ మాస్టర్కి డైరెక్టర్కి చెప్పి అంటే కన్విన్స్ చేసి వాళ్ళని ఇది. కానీ కొంతమంది కొరియోగ్రాఫర్స్ నిజంగా అర్థం చేసుకునేవాళ్ళు, అర్థం చేసుకుని కరెక్టే ఈ అమ్మాయికి ఇలాంటి మూమెంట్స్ ఇవ్వటం మంచిది కరెక్ట్ కాదు అని వాళ్ళు కూడా అంటే నా వే ఆఫ్ థింకింగ్కి వాళ్ళు కన్విన్స్ అయ్యేవాళ్ళు. సో ప్రాబ్లంగా ఎప్పుడు అవ్వలేదు అది. సో అంటే ఏదైనా రొమాంటిక్ సీన్స్ వస్తాయినప్పుడు మీరు అబ్జెక్ట్ చేసేవాళ్ళ? అలాంటి రొమాంటిక్ అబ్జెక్షన్ చేసేంత రొమాంటిక్ సీన్స్ నాకెవరైతే నన్ను చేయమని అడగలేదండి ఫార్చునేట్లీ. ఎందుకంటే అప్పటికే శుభలేఖ కానీ శృతిలయలు కానీ ఈవెన్ ఖైదీలో నేను చేసిన రోల్ కానీ కొంచెం ఒక సోబర్ ఇమేజ్ మోర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉండటం వల్ల నన్ను చూసి ఇలాంటి సీన్స్ చెయ్యి లేకపోతే ఇలాంటి రోల్ చేయని ఎవరు అప్రోచ్ అయ్యేవాళ్ళు కాదు. శృతిలయలు సినిమా విశ్వనాథ్ గారు మిమ్మల్ని ఊహించి కథ రాశారంట, ఇది ఎంతవరకు నిజం? ఇది అంటే ఇది ఎంతవరకు నిజం అంటే నాకు ఇది స్వయాన విశ్వనాథ్ గారి మిస్సెసే చెప్పారు. అంటే ఆయన శుభలేఖ చేసిన తర్వాత కూడా విశ్వనాథ్ గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సినిమాకి ఆయన ఒక లుక్ టెస్ట్ అని చేసేవాళ్ళు. అంటే అలాగే ఏది రోల్ ఇచ్చేసేవారు కాదు ఆయన. ఏ ఏ రోల్ అయినా ఫస్ట్ పిలిచి మేకప్ ఆ గెటప్ ఫుల్ వేసి ఆ పర్టికులర్ కాస్ట్యూమ్ కానీ సారీ కానీ ఆ లుక్ ఎలా ఉందని ఫొటోస్ తీయించి ఆ తర్వాత ఆయన డిసైడ్ చేసేవారు. సో అలా ఆయనతో 4 మూవీస్ చేశాను. నిజంగా అది మై బిగ్గెస్ట్ ఫార్చ్యూన్ నాకు. తెలుగు ఇండస్ట్రీలో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో 4 సినిమాలు చేయటం అంటే అసలు అన్థింకబుల్. ఏ సినిమాలు అండి అవి? ఫస్ట్ శుభలేఖ, శృతిలయలు, జననీ జన్మభూమి బాలకృష్ణ గారితో, తర్వాత స్వయం కృషి. ఓకే, సో 4 సినిమాల్లో ఆయన కాంబినేషన్లో చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు చేశారు? ఫస్ట్ మీ ఇద్దరు కాంబినేషన్ శుభలేఖ, తర్వాత ఖైదియా, అంటే అంత ఆర్డర్లో నేను చెప్పలేకపోయాను. ఆలయ శిఖరం, ఆ తర్వాత అగ్నిగుండం అనే పిక్చర్ చేసాం. ఇంకా చాలా పిక్చర్, దాదాపు ఒక 15 పిక్చర్ చేస్తుంటాను. తెలుగు సినిమాలు ఆఫర్ వచ్చినప్పుడు వాడిని వదులుకొని మళ్ళీ అంటే క్యారెక్టర్స్ చేయాలా లేదా అని ఎందుకు అనిపించింది మధ్యలో మీకు? తెలుగు సినిమాలని కాదు, నేను మ్యారేజ్ అయింది 91లో అయితే 92 ఎండ్లో మా బాబు పుట్టాడు. సో ఆ తర్వాత అసలు ఐ డింట్ వాంట్ టు వర్క్. నా టైము, నా ప్రయారిటీ నా ఫ్యామిలీకి అని మొదటి నుంచి నేను అనుకున్నాను. అంటే ఐ మీన్ తెలుగు సినిమాలు వదులుకొని ఎక్కువ మలయాళం సినిమాలకే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారండి. తెలుగు సినిమాలు వదులుకొని అని కాదు, కొన్ని సందర్భాల్లో కొన్ని మూవీస్ని ఇలా బ్యాలెన్స్ చేసి చూస్తే, అంటే అప్పట్లో తెలుగులో చాలా వరకు అంటే నేను నా లక్కు కొద్దీ శృతిలయలు, శుభలేఖ, స్వయం కృషి అని ఇప్పుడు గుర్తుపెట్టుకుని అందరు మాట్లాడుతున్నారు పెద్ద జంధ్యాల గారి పిక్చర్స్ కానీ అవన్నీ, ఎందుకంటే అవి మంచి సినిమాలు, చాలా గొప్ప డైరెక్టర్స్ డైరెక్షన్లో వచ్చిన మూవీస్. కానీ అవి కాకుండా మిగతావి రెగ్యులర్ కమర్షియల్ మూవీ, సాంగ్, డాన్సు, అసలు 4 సీన్లు హీరోయిన్లకు ఉండే రోల్స్ కూడా అందరం చేసాం. సో అలా బ్యాలెన్స్ చేసి చూసినప్పుడు అలాంటి క్యారెక్టర్ ఇదే డేట్స్లో అదే అంతకన్నా చాలా మంచి అవార్డ్ విన్నింగ్ రోలు, అవార్డ్ విన్నింగ్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్ మూవీస్ మనకు ఆఫర్ వచ్చినప్పుడు నా నా ప్రిఫరెన్స్ అలా ఉండేది. ఇది మోర్ కెరియర్కి మేబీ ఇది బెటర్ ఏమో అయి ఉండేదేమో. ఇంకా అంటే చాలా మనం నంబర్ గేమ్లు ఆడుకుంటే నంబర్ 1 అయిపోవాలా, నేను ఇంతకంటే ఎంతో పైకి వెళ్ళిపోవాలా, చాలా కమర్షియల్గా సక్సెస్ అయిపోవాలా అని ఆలోచించాలా, లేకపోతే నా హార్ట్కి ఏది నచ్చుతుంది, నాకు ఇదే నిజమైన సినిమా లేకపోతే ఇదే మంచి రోలు, నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే రోల్ ఏది అని ఆలోచిస్తే నా బ్యాలెన్స్ ఎప్పుడు అటువైపే ఉండేది. సో చాలామంది నన్ను ఇదేంటి అసలు తెలివిగా మేనేజ్ చేయట్లేదు నీ కెరియరు, ఈ రోల్ వదులుకుంటారా, ఈ బ్యానర్ వదులుకుంటారా, ఈ హీరో పక్కన మూవీ వదిలేసుకుంటారా, అది కూడా మలయాళం పిక్చర్. అప్పట్లో మలయాళం పిక్చర్ అంటే పెద్ద ఎవరికి తెలియదు. ఇప్పుడంటే చాలా చాలా అంటే ఎక్స్పోజరు, ప్రతి స్టేట్స్లోనూ మిగతా లాంగ్వేజెస్ గురించి అవేర్నెస్ ఉంది. అప్పట్లో అంత లేదు. సో వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఎందుకు నేను ఇలా ప్రిఫర్ చేస్తున్నానని. బట్ ఇప్పటికీ ఐ డోంట్ రిగ్రెట్. నా ప్రిఫరెన్స్ వల్లనే ఆ ఇమేజ్ అలా మిగిలింది, ఆ పేరు కూడా అలా ఉందని నా అభిప్రాయం. ఓకే, చాలా మంది హీరోలతో మీరు యాక్ట్ చేశారు. ఒక్క హీరో డేట్లు పంపిస్తే చాలా మంది హీరోయిన్లు ఫోన్ చేసి అతని పక్కన నువ్వు యాక్ట్ చేయొద్దు అని మీకు చెప్పన్నారు ఆ వ్యక్తి ఎవరు మీకు తెలుసు? చెప్పారు ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడుగుతారు, కొంచెం కేర్ఫుల్గా ఉండమని. ఎవరు చెప్పారు? మోహన్ బాబు గారు చెప్పారా? ఎవరో వెల్ విషెస్ చెప్పారు. మోహన్ బాబు గారితో చేయడానికి మీరు భయపడ్డారంట, రిజెక్ట్ చేశారంట. అండ్ చాలా మంది హీరోయిన్లు మీకు ఫోన్ చేసి అమ్మో ఆయన పక్కన చేయొద్దు అంటే అవన్నీ పక్కన పెట్టేసి మీరు యాక్ట్ చేశారు. ఏ ధైర్యంతో యాక్ట్ చేశారు? అలా ఎవరు చెప్పిన మాట నిజం కాదు, కానీ మోహన్ బాబు గారితో నేను 10 పిక్చర్లు చేశాను. నాట్ 1 or 2, 10 పిక్చర్లు చేశాను. అండ్ అంటే అందరూ మేబీ ఇలా మామూలుగా మోహన్ బాబు గారు అనగానే దడిపిస్తారేమో, కానీ నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటికీ వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్సే కాకుండా అంబరీష్ గారికి, మోహన్ బాబు గారికి నాకన్నా ముందు వాళ్ళిద్దరికి పరిచయం, వాళ్ళ క్లోజెస్ట్ ఫ్రెండ్స్. అండ్ వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి నాకు తెలియదు, కానీ మాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పగలను, హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అంటే నాకు ఇప్పటికీ హైదరాబాద్కి వచ్చి నేను ఏమైనా సడన్గా ఏమైనా ఎమర్జెన్సీ నాకు ఏదైనా కావాలి, లైక్ ఏమైనా హెల్ప్ కావాలి అంటే నేను ఫస్ట్ ఫోన్ చేసేది మోహన్ బాబు గారు. అంటే మీ ఆయన గారు, అంబరీష్ గారు, రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు, శత్రుఘ్న సిన్హా, నలుగురు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడైనా ఏదన్నా మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే వాళ్ళు వస్తారు, మోహన్ బాబు గారు ఇంట్లో ఫంక్షన్ జరిగితే వస్తూ ఉంటారు. మీరు యాక్ట్ చేయకముందే మోహన్ బాబు గారు, అంబరీష్ గారు మంచి ఫ్రెండ్స్ కదా? అవును అవును. ఎన్నేళ్ళు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్? ఒక 35 years, more than 40 years ఫ్రెండ్షిప్ ఉంటుంది. రజనీకాంత్ గారు యాక్ట్ చేశారండి మీరు? చేశాను. అది ఏ సినిమాది? నేను 2 పిక్చర్స్లో చేశాను బిగినింగ్ లోనే. తమిళ్లో ఏవిఎం ప్రొడక్షన్స్ ఒకటి మురట్టుకాళే అని సూపర్ హిట్ మూవీ అది. ఆ తర్వాత ఇంకొకటి పంజవరుణాచలం PA ఆర్ట్స్ అని వాళ్ళ పిక్చర్లో చేశాను. రజనీకాంత్ గారు ఎప్పుడైనా బెంగళూరు వస్తే మీ ఇంట్లోనే ఉంటారు, మీ ఇంట్లోనే భోజనం చేస్తారంట కదా? ఒకసారి అంటే ఒకసారి స్టే చేసేవాళ్ళు ఇనిషియల్ గా, భోజనానికి అయితే వస్తారు. కొంతమంది డైరెక్టర్లని పేర్లు మీకు చెప్తాను నేను. బాపు గారు, కే విశ్వనాథ్ గారు, జంజాల్ గారు. ఈ డైరెక్టరు సినిమా అవకాశం వస్తే నేను వదులుకోకూడదు, చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో. విశ్వనాథ్ గారు అంటే ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నేను శుభలేఖలో వర్క్ చేసేటప్పటికే శంకరాభరణం రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్. అసలు ఇండియాలోనే అసలు తెలుగు సినిమా అంటే ఏంటి అని ఫస్ట్ అందరికి తెలిసింది ఆ పిక్చర్ వల్ల. నా అభిప్రాయం అది. అలాంటి డైరెక్టర్తో ఆ ఏజ్లో 19 years ఏజ్లో నాకు అవకాశం రావటం, అది నిజంగా ఇట్ వాస్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఆ తర్వాత మళ్ళీ సో అన్ని పిక్చర్స్లో యాక్ట్ చేయడం వల్ల ఆయన వర్కింగ్ స్టైల్ ఏంటి, ఆయన అన్ని విషయాలు అలా ఓపెన్గా ఆయన చెప్పేవారు కదా. డైరెక్షన్లో ఆయనకు ఒక స్టైల్ ఉంది, మనం కొన్ని పిక్ చేయాలి, కొన్ని అర్థం చేసుకోవాలి, చేస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు అలా కూర్చోబెట్టి డైలాగ్స్ చేపించారు, స్టడీగా డైలాగ్స్ చేపించారు. సో ప్రతి ఒక్కటి మనం క్యాచ్ చేయాలి. సో ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఆయనతో వర్క్ చేయటం, అండ్ డెఫినెట్లీ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. తర్వాత బాపు గారితో నేను బిగినింగ్ లో వర్క్ చేశాను, రాజాది రాజు మై ఫస్ట్ పిక్చర్ లో. బాపు గారు విజయ్ చంద్ర గారు హీరో కదా? అవును. నేను మద్రాస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఈ సినిమా వేశారు, థియేటర్లో సినిమా వేస్తున్నారు అంటే రామానాయుడు గారు ఆఫీస్ ఉండేది, పైన థియేటర్ ఉండేది కదా మద్రాస్లో. ఆ సినిమా చూస్తున్నప్పుడు దాంట్లో నూతన్ ప్రసాద్ గారు దయ్యం వేషం, అండ్ మీరు హీరోయిన్ వైట్ డ్రెస్ మీద ప్రిన్సెస్. నాకు చూశాను, బాగా గుర్తుంది. దాదాపు ఎన్నేళ్ళ క్రితం అది? 30 years అవుతుందండి. అది మీ ఫస్ట్ సినిమానా హీరోయిన్ గా? ఓకే. అది బాపు గారితో ఏంటంటే ఆయన మోర్ ఒక ఫ్రెండ్లీ లెవెల్లో కన్వే చేస్తారు ఆయనకు కావాల్సింది. అది ఆయన వచ్చి పక్కన కూర్చుని అసలు చాలా మిస్చీవియస్గా ఈ ఎక్స్ప్రెషన్ మనం ఏదో ఒకటి అనుకుని ఉంటాం, ఒక టిపికల్ వేలో మనం ఊహించుకుని ఇలా చెబుదాం అనుకున్న టైంలో దాన్ని బ్రేక్ చేసి ఆయన చాలా డిఫరెంట్గా చేయించేవాళ్ళు. అసలు ఆ ఎక్స్ప్రెషను, ఆ లుక్ మనం ఊహించలేము. అలా చాలా ఈజీగా చేయించేవాళ్ళు. బట్ అది స్క్రీన్లో చూసినప్పుడు మనకి ఇది నేనైనా చేసింది అనిపించేది అనమాట. బికాజ్ ఆయన విజన్ వాజ్ వెరీ డిఫరెంట్, బీయింగ్ అన్ ఆర్టిస్ట్ హిమ్సెల్ఫ్. నిజంగా నా లక్ బాపు గారితో, విశ్వనాథ్ గారితో వర్క్ చేయడం బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. ఎప్పుడైనా అంబరీష్ గారు మీ మీద కోప్పడారా? ఆయన రోజు కోపం వస్తుంది, ముక్కు మీద కోపం. మీరేం చేస్తారు ఆ టైంలో? ముక్కు కట్ చేస్తారా? మా ఇద్దరిది నిజం చెప్పాలంటే నార్త్ సౌత్ పోల్ అంటారే, అది మా ఇద్దరిది స్వభావాల్లో వస్తే. ఆయన చాలా అవుట్ గోయింగ్, ఎక్స్ట్రోవర్ట్, ఫన్ లవింగ్, ఫ్రెండ్స్ అంటే ఇక ప్రాణం ఇచ్చేస్తారు ఆయనకి. దేశంలో కాదు ప్రపంచంలో ఏ ఊరు లేదు ఆయనకి ఫ్రెండ్స్ లేని చోటు, ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ ఉంటారు ఆయనకి. అంటే ఆయన ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇస్తారు. ఆయన బిగ్ హార్టెడ్నెస్ని వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు. నేను తన దగ్గర నేర్చుకున్నది ఏంటంటే కొంచెం ఓపెన్ అప్ అయ్యి ఫ్రెండ్లీగా ఉండటం అనేది. ఎందుకంటే నాకు నా సర్కిల్, నా ఫ్యామిలీ, నా వరకు నేను ఆ పరిధిలో నేను ఉండేదాన్ని. బట్ ఆఫ్టర్ ఐ న్యూ హిమ్ అండ్ గాట్ మ్యారీడ్ టు హిమ్, నాది కూడా కొంచెం సర్కిల్ అలా ఓపెన్ అప్ అయ్యి నా కళ్ళు కొంచెం అలా ఆయన తెరిపించి ప్రపంచాన్ని చూపించాడు అనమాట. సో ఆ రకంగా ఆయనకి సింపుల్ థింగ్స్లో కూడా చెప్పాలంటే ఆయనకి చాలా ఫాస్ట్ మ్యూజిక్ లౌడ్గా వినటం ఇష్టం. నాకైతే సాఫ్ట్గా మెలోడియస్ మ్యూజిక్ ఇష్టం. ఆయనకి బ్రైట్ లైట్స్ ఇష్టం, నాకు డిమ్ లైట్ అంటే ఇష్టం. ఇలా ప్రతి చిన్న విషయంలో మేము నార్త్ పోల్ సౌత్ పోలే. బట్ అట్ ద సేమ్ టైం అదే అంటారుగా ఆపోజిట్స్ అట్రాక్ట్ అని, సో అలా జరిగిపోయింది మరి. మీకున్న ఫ్రెండ్స్లో సుహాసిని గారు, రాధిక గారు, రేవతి గారు, ఈ ముగ్గురులో ఎవరు మీకు బాగా క్లోజ్? సుహాసిని. రేవతితో నాకు అంత ఇంటరాక్షన్ లేదు, ఎందుకంటే మేము ఎప్పుడూ కలిసి వర్క్ చేయలేదు. బట్ రీసెంట్గా అంటే ఒక 6-7 years నుంచి వి ఆల్ మీటప్ వన్స్ ఇన్ ఇయర్. 80s గ్రూప్ అని ఒకటి ఫామ్ చేసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఎవరెవరు ఏ స్టేట్లో ఉన్నా ఆ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం అందరం కలుసుకుంటాం, అందరం సరదాగా టైం స్పెండ్ చేస్తాం, మెమరీస్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటాం. ఏం చేస్తారండి కలిసి? అది మాత్రం టాప్ సీక్రెట్. టాప్ సీక్రెట్ అక్కడ అంటే ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి ఆ 80s పీరియడ్కి చెందకపోతే నీకు అక్కడ ఎంట్రీ లేదు. ప్లస్ ఈవెన్ ఇఫ్ ఇప్పుడు సుహాసిని ఉందనుకోండి, షీఈస్ మ్యారీడ్ టు ద గ్రేట్ మణిరత్నం, మణిరత్నం గారికి కూడా ఎంట్రీ లేదు అక్కడ. అలా కాదు, అంబరీష్ గారు నేను వెళ్తాం, ఎందుకంటే ఆయన కూడా 80s పీరియడ్ హీరో కదా. సో కపుల్స్ గా నేను, అంబరీష్ గారు, రాధిక, శరత్ కుమార్ ఉన్నారు. మిగతా వాళ్ళు డైరెక్టర్స్ కదా, ఆయన డైరెక్టర్స్, ఆయనకి ఎంట్రీ లేదు. ఇట్స్ ఓన్లీ యాక్టర్స్ క్లాస్ రీయూనియన్ లాగా. నేను 80సేనండి, అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సీతాకోక చిలుక అంటే నెక్కర్ వేసుకున్నంత మాత్రం మమ్మల్ని పిలవరా? సారీ, ఓన్లీ నాట్ అలవాడా? చైల్డ్ ఆర్టిస్ట్ నాట్ అలవాడా? చైల్డ్ ఆర్టిస్ట్కి లేదు అసలు. ఓకే, ఒక్కనొక టైంలో అంబరీష్ గారు బాగా సిక్ అయిపోయారు కదండి. ఓకే, తర్వాత రీసెంట్గా మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. అక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, అదే మీరు ఇందా చెప్పినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారంట. అది ఏంటండి? అది ఏంటి అని చెప్పడం కంటే కొన్నిసార్లు టీవీ అండ్ ఈ విజువల్ మీడియా, సోషల్ మీడియాలో బౌండరీస్ అనేవి మర్చిపోతూ ఉంటారు. తర్వాత హెడ్లైన్స్ ప్రతి వాళ్ళకి బ్రేకింగ్ న్యూస్ వేయాలి, సెన్సేషనల్ న్యూస్ వేసేయాలి, ఫస్ట్ వేసేయాలి అన్న ఒక ఇది ఉందే. దాంట్లో వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేస్తారు, ఎంతమందిని హర్ట్ చేస్తారు, ఎన్ని తప్పుడు న్యూస్లు వేస్తారు. వాళ్ళు హెడ్లైన్స్ గా వేసే దాంట్లో అప్పుడప్పుడు ఈవెన్ 1% కూడా ఉండదు. అంత ఘోరంగా కల్పించేసి ఇమాజినేషన్ లోనే వాళ్ళు న్యూస్ వేసేస్తారు. సో అలాగే ఈ 3 years back ఆయనకి కొంచెం హెల్త్ లో ప్రాబ్లం అయింది. ఆ తర్వాత సింగపూర్ లో ట్రీట్మెంట్ తీసుకుని వచ్చేసాం, అది అయిపోయింది. ఆ తర్వాత ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఒక సర్టన్ ఏజ్ అయిన తర్వాత ప్రతి 6 months ఒకసారి చెకప్కి అనేది ఖచ్చితంగా వెళ్లాల్సిందే. చెకప్కి వెళ్ళినప్పుడల్లా ఒక 10 cameras అక్కడ ఆల్రెడీ ఎవరో ఇన్ఫార్మ్ చేసేసి ఉంటారు, ఆల్రెడీ వెయిట్ చేస్తారు. అలా కారు వెళ్ళగానే దాన్ని క్యాప్చర్ చేస్తారు. ఆయన ఆ కారు దిగి ఆ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళే లోపల ఫ్లాష్ న్యూస్ అని అక్కడ టీవీలో వస్తుంది, ఈజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ సీరియస్ అని. సో ఇలా ఉంటాయి వాళ్ళ న్యూస్. అంటే ఆయన పట్టించుకోడండి, ఆయన అస్సలు అలాంటివి ఎప్పుడూ కేర్ చేయలేదు. ఇప్పుడు ఆయన అసలు అవన్నీ చూడను, అసలు సోషల్ మీడియాకి ఆయనకి సంబంధమే లేదు. ఆయన హీఈస్ నాట్ ఆన్ ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్, అవన్నీ ఆయన చూడ్డు. నన్ను కూడా చూడొద్దని చెప్తా ఉంటారు ఆయన. సో ఆయనకి అదేం పెద్ద ఎఫెక్ట్ కాదు అంటే అన్నారు నాకేంటని అంటారు. ఈజ్ ఆల్వేస్ నోన్, ఆయన పేరే రెబల్ స్టార్ అంటారు. సో ఆయన వాటన్నిటికీ ఏం పెద్ద ఫీల్ కాదు. కానీ మనకంటే చుట్టుపక్కల ఫ్యామిలీ వాళ్ళకి దగ్గర వాళ్ళకి అనవసరమైన స్ట్రెయిన్. అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తూ ఉండాలన్నమాట. ఏం లేదు ఆయన బాగున్నారు బాగున్నారు బాగున్నారు, అదంతా ఫాల్స్ న్యూస్. ఎంతమందికి చెప్పాలి? సో ఇది ఒక న్యూసెన్స్ అయిపోయింది అనమాట. ఈ ఇంట్రూజన్ ఇంటూ ప్రైవసీ అనేది ఉంది. ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఒక ఫుల్ స్టాప్ ఒక కోమా పెట్టకపోతే చాలా ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేను కామెంట్ విన్నాను. తెలుగులో ఒక శృతి లయలు ఒక శుభలేఖ ఉంటే నాకు మలయాళంలో అట్లాంటి 10 సినిమాలు ఉన్నాయని చెప్పి కామెంట్ చేశారట. అంటే ఏ ఉద్దేశంతో మీరు ఎందుకు కామెంట్ చేశారు? అలాంటి వర్డ్స్ నేను ఎప్పుడు యూజ్ చేయను. ఎందుకంటే తెలుగు నా మాతృభాష. డెఫినెట్గా నాకు మాతృభాష అంటే చాలా చాలా అభిమానం, గర్వం ఉంది. ఎక్కడికి వెళ్ళినా నేను ఫస్ట్ చెప్పుకుంటాను నేను తెలుగు అమ్మాయిని, గుంటూరు అమ్మాయిని. అంటే అది మన ఐడెంటిటీ, ఆ ఉనికిని మనం మర్చిపోవటం కానీ అవమానించడం అనేది అసలు అనుకోను, అలా ఎప్పుడు అనుకోను. అనను కూడా. ఆ పర్టికులర్ వర్డ్స్ అయితే నేను యూజ్ చేసి ఉండను. ఏదో ఒక కాంటాక్ట్స్లో మేబీ వాళ్ళు ఇలాంటి పిక్చర్స్ ఎన్ని చేశారనో ఎక్కడ చేశారనో, మలయాళంలో చాలా మంచి పిక్చర్స్ చేశాను అని అని ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు అడిగిన పర్టికులర్ వర్డ్స్ అయితే నేను ఎప్పుడు యూజ్ కంపేర్ చేయలేదు. అది ఈ క్వశ్చన్ నాది కదండి, వెబ్సైట్ ఇది. ఓకే, ఇంత అందంగా ఉండే సుమలత గారు ఎప్పుడైనా బాధపడిన సంఘటనలు ఉన్నాయి మీ మ్యారేజ్కి ముందు కానీ మ్యారేజ్ తర్వాత కానీ? ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో బాధ అనేది చాలా పెద్ద మాట. అలాంటిది నేనేమి ఫేస్ కాలేదు. కాకపోతే స్ట్రగల్ అనేది అందరికీ ఉంటుంది, స్ట్రగల్ పీరియడ్ అనేది అందరికీ ఉంటుంది. స్ట్రగల్ని మనం కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. స్ట్రగ్లింగ్ ఈజ్ నాట్ సఫరింగ్. స్ట్రగ్లింగ్ అనేది మన పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. ఆ జర్నీలో మనం అనుకున్న డెస్టినేషన్ని రీచ్ అవ్వకపోతే అది సఫరింగ్. కానీ మనం స్టడీగా ఒక జర్నీని ఎప్పుడూ అలా క్లైమ్ చేసుకుంటూ ఒక సర్టన్ లెవెల్కి రీచ్ అయ్యి ఈ లెవెల్ నాకు చాలు అని తృప్తి పడితే అదే సక్సెస్. లేదు నేను ఇంకా ఎక్కడో రీచ్ అవ్వాలి అరే రీచ్ కాలేకపోతున్నాను అని ఎప్పుడు తపన పడిపోతుంటే అది ఫెయిల్యూర్. సో ఏ లెవెల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆ లెవెల్లో తృప్తిగా ఉంటే అది వాళ్ళు సక్సీడ్ అయినట్టే లెక్క. మీ అబ్బాయి లవ్ మ్యారేజ్కి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ ఈ రోజుల్లో మనం అలాంటి అంటే ఒక స్ట్రిక్ట్గా ఏదో ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకూడదనే నా ఉద్దేశం. బిగినింగ్ నుంచి మేము చెప్పుకుంటూ వచ్చింది అదే, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హ్యాపీ ఇట్స్ యువర్ చాయిస్. అంటే ఆ మెచ్యూరిటీతో డెసిషన్ తీసుకోవాలి. మనకి లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏదైనా ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటే అంతే చాలు. ఓకే, మీరు అంబరీష్ గారిని ముద్దుగా ఏం పిలుస్తారండి? అలా ఏమీ లేదు కాదు, ఏదో ఉంటుంది కదా నిక్ నేమ్ అట్లా ఎప్పుడూ లేదు. ఆయన మిమ్మల్ని ఏం పిలుస్తారు? సుమా అని పిలుస్తారు అంతే. మీరు ఏమండి అని పిలుస్తారు అంతేనా? సుమా అయ్యండి అంటారా? అంత సీన్ లేదు. ఓకే, ఆయన తెలుగు మాట్లాడతారండి? మాట్లాడతారు. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు హీ వాజ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్. ఆయన అటెండ్ అయిన ఫస్ట్ ఫంక్షనే మన తెలుగు వజ్రోత్సవాలు. యాజ్ అ మినిస్టర్ ఆయన అటెండ్ అయిన ఫస్ట్ ఫంక్షన్ హైదరాబాద్. సో అప్పుడు ఆయన తెలుగులోనే స్పీచ్ ఇచ్చారు. ఫుల్ ఒక 10 minutes తెలుగులోనే మాట్లాడితే చాలా నచ్చి చప్పట్లు కొట్టింది ఎక్కువగా నాగేశ్వరరావు గారు, మన అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఆయన లాస్ట్లో ఒక మాట అన్నాడు, ఏంటంటే నేను కర్ణాటకకి చెందినవాడినైనా ఇప్పుడు ఆంధ్ర అల్లుడిని కూడా అన్నాడు. సో అది నిజంగా ఆడియన్స్ అందరినీ చాలా ఆంధ్ర అల్లుడు కదండి, అమరావతి అల్లుడు ఆయన. ఇప్పుడు సాంగ్ చూసాము, ఆ సాంగ్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరు పెళ్ళి అయిందండి? లేదండి. మరి ఎలా ముద్దు పెడతారు ఆయన పెళ్లి కాకుండా? సాంగ్ ఓపెనింగే. ఓకే, శృతిలీలు చేసేటప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 23-24 ఇయర్స్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న గేమ్ అండి ఇది. ఇదేంటంటే నువ్వు రకం నేను రకం ఈ రౌండ్ పేరు. ఇదేంటంటే నేను ఒక సింగిల్ వర్డ్ మిమ్మల్ని నేను అడుగుతాను, మీరు సింగిల్ వర్డ్లోనే ఆన్సర్ చేయాలి. ఇలాంటి గేమ్స్లో నేను చాలా హోప్లెస్ అండి. అన్ని గేమ్స్ చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. మీ కొడుకు చాలా పొడుగు. రెండు వర్డ్సా? సరే అప్పుడే ఓడిపోయాను. అంతేనండి, పొడుగు అంటారు అంతే. అంబరీష్ గారు. మై లైఫ్. తెలుగు ఇండస్ట్రీ. పుట్టిల్లు. మలయాళం ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీ పుట్టిల్లు అన్నారు, మలయాళం ఇండస్ట్రీ అత్తగారు ఇల్లు అంటారా? అది కన్నడ ఇండస్ట్రీ. అది కన్నడ ఇండస్ట్రీ కరెక్ట్. మలయాళ ఇండస్ట్రీ ఒక మాటలో చెప్పాలంటే కష్టం అండి. పోనీ రెండు మాటలు చెప్పండి. జాబ్ సాటిస్ఫాక్షన్. ఫెంటాస్టిక్. ఓకే. ఫుడ్. స్వీట్స్. వీక్నెస్. బాగా. స్టడీ. రిగ్రెట్, ఫినిష్ చేయలేదని. చిరంజీవి గారు. మెగా మెగాస్టార్. మోహన్ బాబు. గ్రేట్ ఫ్రెండ్. ఏ ఇట్లా ఏమన్నావు అంటే. మీ ఫస్ట్ క్రష్ ఎవరండి? కమల్ హాసన్ అని. ఓకే, సో ఈ రకంగా యాలీతో సరదాలో మీతో కొన్ని సరదా విషయాలు, కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం గెస్ట్ హోల్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ద లోకల్. సైడ్ 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 ప్లీజ్, లోకల్ బాయ్స్ హియర్. నాకు శివారెడ్డి వచ్చి కనిపించాడు, మా తమ్ముడు వస్తున్నట్టు నాకు తెలియదు. సర్ప్రైజ్గా పక్క నుంచి ఇలా తీసుకొస్తుంటే నేను ఐటమ్ తీసుకొస్తున్నాను అనుకున్నాను, తెలియకుండా నా పాతలు ఎవరిని ఏమన్నా తీసుకొచ్చి